ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్లు రూపకల్పన కొలిక్కి వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు, ఆ జాబులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, వాటి రాత, మౌఖిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి కొలిక్కి తీసుకొచ్చారు. ఏబిపిఎస్సి అధికారుల సహకారం తీసుకుంటున్నారు. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా ఉద్యోగుల భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఏటా ఉద్యోగుల ఖాళీలు ప్రకటించి వాటిని భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఖాళీగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అవినీతి, వివక్షకు తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 603,756 ఉద్యోగాలు భర్తీ చేశామంటుంది ప్రభుత్వం. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులందరూ కలిపి మొత్తం 603,756 మందిని నియమించినట్లు లెక్కలు చెబుతుంది. 2021 జూలై నుంచి నియామకాలు జరగకుండా ఉద్యోగాల వివరాలు ఇవే. జూలై 2021 ఎస్సీ ఎస్టీ డిఏ బ్యాక్లాగ్ 1,238. ఆగస్టు 2021 ఏబిపిఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 36. సెప్టెంబర్ 2021 పోలీస్ శాఖ ఉద్యోగులు 450. అక్టోబర్ 2021 వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451. నవంబర్ 2021 పారామెడికల్ సిబ్బంది 5,251. డిసెంబర్ 2021 నర్సులు 441. జనవరి 2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240. ఫిబ్రవరి 2022 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2000. మార్చి 2022 ఇతర శాఖలు 36 భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు 10,143. ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆయా అర్హతలు ఉంటే పరీక్షలకు సిద్ధమైపోండి.